కొత్తపేట మండలం పల్లెవేల నుండి పల్లెపాలెం వరకు ఆర్ఎన్బి రహదారికి 1.40 కోట్ల రూపాయలతో చేపట్టబోయే మరమ్మతుల పనులకు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ప్రభుత్వ ఇప్పు చెర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ డేవిడ్ రాజు, మండల పరిషత్ అధ్యక్షులు మార్గాన గంగాధర్రావు, జడ్పీటీసీ సభ్యురాలు గోడుపాటి రమాదేవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే భూ సేకరణ చేసి రేపు అన్నీ పూడ్చి ఇల్లు కట్టించి అన్నీ కూడా చేసే కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు మేము అమలాపురంలో రివ్యూ చేసి వెంటనే ఉన్న స్థలాలన్నీ పూడ్చించి ఈ రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అలాగే 180,000 తో ఇల్లు కట్టించి ఉచితంగా ఇచ్చి సిమెంట్ కూడా మీరు పదార్థం 400-300 ఉంటే దాన్ని 250 రూపాయలు ఇచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతోటి ప్రతి ఒడికి ఒక నాకు ఒక ఇల్లు ఉండాలి సొంత ఇల్లు కల ఇది నిత్యం జరిగే కార్యక్రమం. పిల్లలు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, ఇల్లు కావాల్సి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు చేసే భాగ్యం నాకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలగజేశారు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు, మా సర్పంచ్ గారు ఇచ్చారు, మా ఎంపీ గారు ఇచ్చారని చెప్పుకుంటారు. కార్యక్రమాలకు నన్ను కూడా ఆహ్వానించి ఈయన ఒకరుగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రుడు జగ్గిరెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవదు అన్నింటికన్నా గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలుసు ఒక ఇంట్లో డెంగ్యూ వచ్చిందంటే 3 లక్షలు 4 లక్షలు జేబు ఖాళీ అయిపోతారు. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఉన్నా మన తొందరలో తీసుకెళ్ళిపోయి మనం దక్కించుకోవాలి. ప్లేట్లెట్ పడిపోయిందని రాజమండ్రిలో విజయవాడ తీసుకెళ్తే 2 లక్షలు 3-5 లక్షలు కూడా బిల్ చేస్తున్నారు. కాబట్టి పారిశుభ్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మనకి చేసినప్పుడు ఈ ఈ సీజన్లో వచ్చి జ్వరాలు కానీ కూడా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా సాగుపిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమాలకి ఆహ్వానించిన మీ అందరు అభిమాన నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్ట సుఖాలు చూస్తూ శాసనసభ్యుడిగా 3వ సారి ఎన్నిక కాబడి మన తాతగారు జగ్గిరెడ్డి గారు సంస్థ ప్రెసిడెంట్గా, నాన్నగారు ఎమ్మెల్యేగా, ఈయన ఎమ్మెల్యేగా, ఇప్పుడు విప్పుగా మీ అందరు మన్నాలు పొందిన మిత్రుడు జగ్గిరెడ్డి గారికి, ఎంపీపీ గంగాధరరావు గారికి, సర్పంచ్ శ్రీమతి లక్ష్మి గారికి, అలాగే మార్కెటింగ్ గ్యాస్ చైర్మన్ గారికి, మెంబర్స్కి, డెప్యూటీసీ గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ గోదావరి తూర్పుని జగ్గిరెడ్డి గారు అంటే పాలంటైపు నేనున్నాను ఎమ్మెల్యేగా. ఆయనకి కులం లేదు, నాకు కులం లేదు. మాకున్న వల్ల అభివృద్ధి, ప్రజల అభిమానం మాకు కులం ఉన్నది. కులం నమ్ముకుని కొంతమంది ఉంటారు మీ అభివృద్ధిని ప్రజల యొక్క మన్నానంలో ప్రజలు నిత్యం ప్రజల దగ్గర కష్టాలు చూసి ప్రజల చూసి ప్రజల యొక్క అభిమానంతో ఆరోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ మీద పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు మా కాన్స్టిట్యూన్సీ మార్టర్ అక్కడికి పంపించండి మీకోసం వెళ్ళి మీ తాతగారిని. ఎందుకంటే చైతన్యమైన కాన్స్టిట్యూన్సీ ఇది. ఈ కాన్స్టిట్యూన్సీ గురించి ప్రతి గ్రామం నాకౌట్ చేస్తారు అంటే సుబ్రాజ్ గారు మా కర్ణాలు అప్పుడు మా బిజీ గ్రూప్ పేరు మా గ్రూప్ పేరు కామసుందరరావు గారి గ్రూపు, సుబ్రాజ్ గారి గ్రూపు. మేము కుర్రాడు వచ్చిన తర్వాత 2 గ్రూపులు కలిపేసాం ఇద్దరు కలిపి. రాజకీయాల కంటే కూడా అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాలు చూస్తూ కుటుంబం కుటుంబం దగ్గర మన కామసుందరరెడ్డి గారి కుటుంబం అంటే అది ఇంట్లో ఎవరికి ఎక్కడికే వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఇంట్లో అంత స్వతంత్రంగా మీరందరూ కుటుంబ సభ్యులుగా ఉండి 3వ తరం నాయకుడిగా మీ అందరికీ అతను అందుబాటులో ఉండటం ఈరోజు ముఖ్యంగా మన కోనసీమ జిల్లా ఒకటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు
ఎప్పటి నుంచో కూడా మీరు అందరూ అనుకున్న కోరిక కోనసీమ జిల్లా కావాలని. ఆ కోనసీమ జిల్లాని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం ఎందుకంటే మాకంతా కూడా మీకు ఎప్పటి నుంచో తిరగారు కోరిక కోనసీమ జిల్లా కావాలని. దాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు నెరవేర్చడం, ముఖ్యంగా ఈరోజు ఇల్లు ఇళ్ల స్థలాలు రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇల్లు కట్టించే భాగ్యం నాకు జగన్మోహన్ రెడ్డి గారు 19 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఏదైతే కార్యకర్తలకి అందరి సహకారంతో మనం ఏదైతే చెప్పాం 19 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఏదైతే కార్యకర్తలకి అందరి సహకారంతో మనం ఏదైతే చెప్పాం కొత్తపేట నుంచి రౌలు కొన వరకు రోడ్డు 8 కోట్ల 20 లక్షల రూపాయలతో ఉన్నటువంటిది మీ అందరి అండదండతో మనం మొదలుపెట్టి తర్వాత కాంట్రాక్టర్స్ కూడా ఒప్పించి ఆ రోడ్డుని పండకి కాలుగా జగన్ కాలుగా ఇస్తామని చెప్పి మాటలు నిలబెట్టుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అలాగే అక్కడి నుంచే మరి కార్యాచరణ తీసుకుని మరి ఏదంటే 10 నుంచి మరి ఈత పంట కలిపి రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా 1.40 లక్షల రూపాయలు మంజూరు చేసుకుని గౌరవనీయులు పెద్దలు పూజ్యులు రంగారెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు మరి దాన్ని మనం మరి పనులు ప్రారంభించినటువంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే మొన్ననే గ్రామాల్లో ఫాగ్ మెషిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం దోమలకు బరిదని ఇచ్చి చేసుకోవడం కోసం. అలాగే ఈ రోజున గ్రామాల్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడం కోసం పంచాయతీలకి మరి 15,000 రూపాయలు ఖరీదైనటువంటి అన్ని పంచాయతీలకి కూడా సుమారు 1,50,000 రూపాయలు ఖరీదైనటువంటి మెషిన్ మరి శానిటరీ వర్కర్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం మరి రాజుగారి చేతుల్లో మనం చేసుకుంటాము. అంతకంటే ముఖ్యమైన విషయం ఇవాళ రాజుగారు వచ్చేటువంటి సందర్భం ఏంటంటే ఏదైతే మరి కోనసీమ ప్రాంతంలో మరి మనందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇచ్చాం, ఆ ఇచ్చింది రాజుగారి డిపార్ట్మెంట్ ఇచ్చే అదే అది కూడా మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటినీ మన ప్రాంతంలో మరి మెరక చేసుకోకపోతే ఇల్లు కట్టలేదు పరిస్థితి ఉండదు. కాబట్టి వాటి విషయంలో ఒక పరిష్కారాన్ని చూపించడం కోసం ఇవాళ అమలాపురంలో ఒక రివ్యూ పెట్టి ఎవరైతే సామాన్య ప్రజలకు మరి ఇల్లు కట్టుకుంటూ కట్టుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి ప్రభుత్వ పరంగా తీసుకున్న భూములన్నీ కూడా పూడ్చి దాంట్లో ఇల్లు కూడా మంజూరు ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం కోసం అధికారులకి తగిన ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ రోజు రాజుగారు మన దగ్గర వచ్చారని మరి ఒకసారి అందరికీ మన ఉదయపూర్వకంగా తెలియజేస్తూ రివ్యూ కూడా టైం అవుతుంది కనుక రాజుగారు ఒక్కొక్కసారి మీకు మరి చెప్తారు. వెంటనే ఆ డిస్ట్రిబ్యూషన్ చేసి కార్యక్రమం ముగుస్తుంది. కేవలం 10 నియోజకవర్గంలో